జయశ్రీ నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అమ్మ మీరందరూ కూడా చక్కగా దీపావళి అనేసి మీరు నిండుగా అంటే మీ దేవుడి మందిరాన్ని మీ ఇంట్లో పెట్టుకున్న దీపాన్ని నాకు ఫోటోలు అవి పంపించారు వాట్సాప్లో నేను చూశాను నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు నేను వీడియో రూపంలో కాకుండా ఆడియో రూపంలో నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ఎన్ని రోజులు పూజలు చేసి చేసి కొంచెం నీరసంగా ఉండటం వలన నేను వీడియో చేయలేక మీకు మనకి ఏకాదశి ద్వాదశి వస్తుంది కాబట్టి నాకు కంగారు వలన మీరు ఇన్నాళ్ళు స్వామిని ఇంట్లో సేవించుకున్నారు కాబట్టి మరి స్వామికి మేల్కొల్పు ఎలా చెప్పాలి ఏంటి అన్న కంగారుతో నేను ఆడియో రూపంలో నేను మీకు చెప్తున్నాను తర్వాత ఒక నాలుగైదు రోజులు పోయిన తర్వాత నేను వీడియోస్ చేస్తానమ్మా అయితే నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పింది చెప్పినట్టు కనుక చేసుకున్న వాళ్ళందరూ కూడా మేము చాలా బాగున్నామమ్మా అనేసి అంటున్నారు అలాగే ఇప్పుడు మీకు చూడండి పూజా ఐటమ్స్ గురించి నేను చెప్పాను దాని గురించి కూడా నాకు రోజు మెసేజ్లు చాలా మెసేజ్లు వస్తున్నాయి అమ్మ మీరు చెప్పినట్టుగానే మాకు ప్రోడక్ట్ చాలా బాగా అమ్మా మేము కూడా సంతోషంగా చేసుకుంటున్నామమ్మా అని నిజంగా చాలా సంతోషం అండి నేను ఎప్పుడు ఎవరి గురించి కూడా నేను ఎలా ఉంటుంది ఇది తీసుకోండి ఇలాగా అనేసి నేను ఎప్పుడూ చెప్పను అలాగే నా వీడియోలను కూడా మీరు ప్రమోట్ చేయండి లేదంటే దాన్ని మీ వాళ్ళందరికీ అందరికీ షేర్ చేయమని అంటాం కూడా నేను చెయ్యను కానీ ఈ ప్రోడక్ట్ నాకు నచ్చి నేను చెప్పాను చెప్పిన తర్వాత తెప్పించుకున్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర తెప్పించుకున్న వాళ్ళందరూ మళ్ళీ నాకు మెసేజ్ చేసి అమ్మ బాగుందమ్మా అమ్మ బాగుందమ్మా కుంకుమ బాగుంది పసుపు బాగుంది చందనం బాగుంది ఇవన్నీ చెప్తుంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకని అంటేనమ్మా నేను నా స్వామికి ఎంతో సంతోషంగా ఇవన్నీ స్వామికి సేవించుకునే దాంట్లో ఉపయోగిస్తున్నప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ఉన్న స్వామికి ఇవన్నిటిని సమర్పిస్తున్నారు కాబట్టి నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక వాళ్ళకి కాల్ చేసి కొంతమంది వాళ్ళ కాల్ కలవట్లేదని నాకు ఫోన్ చేసి నన్ను పంపించమంటున్నారు వీళ్ళకి మా స్టాఫ్లు చెప్తున్నారంట కాదమ్మా వాళ్ళకే చేయండి వాళ్ళకి చేస్తే వాళ్ళు మీకు ఎమ్మటే పంపించేస్తారు వాళ్ళు చాలా బాగా బాగా పంపిస్తారు ఎవరికి లేట్ చేయరు చక్కగా మీకు అందుతుంది సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన చాతుర్మాస దీక్షలో స్వామివారిని మన ఇంట్లో పవళింపు సేవ కింద స్వామిని ప్రతిరోజు మనం సేవించుకున్నాం ఈ విషయం కూడానండి మీకు అందరికీ నేను చెప్పాలి ఏంటంటే నిజంగా మీకు నేను చెప్తున్నాను కానీ నా కళ్ళంతో నీళ్ళు వస్తున్నాయండి స్వామిని ఇంట్లో పానుపు వేసి స్వామిని అమ్మని పక్కపక్కనే పెట్టి డైలీ కూడా పాలు పెట్టండి అమ్మ ఈ నాలుగు నెలల పాటు మీ ఇంట్లో చూడండి ఎంతో బాగుంటుందని చెప్పాను దీ ఈ విషయం గురించి కూడా నాకు చాలామంది చెప్తున్నారు నిజంగా ఏంటి అంటే చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా అంటే స్వామిని వాళ్ళు అంత అందంగా సేవించుకుంటూ వాళ్ళని స్వామి ఏ కోరికలున్నా కూడా తీరుస్తున్నారని నిజంగా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది సరే అంటే మనం ఆషాఢంలో ఏకాదశికి స్వామివారికి పవళింపు సేవ వేశాం కాబట్టి ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఏకాదశికి స్వామివారు అంటే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు నాడు ఇంకా స్వామి అనమాట మేల్కుంటారు కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే మనం ఏకాదశి రోజునాడు ఏం చేయాలి ఏకాదశి అంటే చూడండి మీకు ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజు నుంచి స్వామివారు అందులోనూ ఆ ఏకాదశిని సేన ఏకాదశి కూడా అని అంటారు స్వామివారు విష్ణుమూర్తి పవళింపు సేవలోకి వెళ్తారు కానీ ఆయన నిజంగా నిద్రపోరు యోగ నిద్రలో ఉంటారు మనం చెప్పేవన్నీ వింటారనేసి మీకు నేను చెప్పిన తర్వాత నేను ప్రతిరోజు పాలు పెట్టమన్న తర్వాత చాలా మంది నాకు మెసేజ్లు చేయడం కొంతమంది ఫోన్లు చేసి చెప్తున్నారంట మా పిల్లలకి అమ్మ మేము ఇలా పెట్టిన తర్వాత స్వామి మమ్మల్ని బాగా కరుణించారమ్మా మా పనులన్నీ అవుతున్నాయమ్మా అని నిజంగా చాలా సంతోషం అమ్మ అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఎప్పుడు వస్తుంది మనకంటే ఇరవై ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై బుధవారం నాడు ఏకాదశి రోజు నాడు స్వామివారు మేల్కుంటారు అంటే చాతుర్మాస దీక్ష స్వాములందరూ చాతుర్మాస దీక్ష పడతారు కాబట్టి అక్కడతో అంటే ద్వా చిలుకు ద్వాదశి తోటి తెల్లారి ద్వాదశి చేసుకుని ఆ ఏంటి చాతుర్మాస దీక్ష అనేది విరమించుకుంటారు అయితే మనం ఏం చేయాలి అని అంటే మీరు ఇన్ని రోజులు చక్కగా ఇలా చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆ రోజంతా కూడా ఎవరైనా ఉపవాసం ఉంటాను అని అంటే గనక ఉపవాసం ఎలా ఉండాలి పూర్తిగా ఉపవాసం అని కాకుండా కొంచెం పాలు కానీ పళ్ళు కానీ ఏవైనా తినండి అన్నానికి సంబంధించి ఏమీ తినకూడదు అలాగే కిళ్ళి వేసుకోకూడదు మజ్జిగ తాగకూడదు తర్వాత మీరు అంటే భారీగా ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండటం వల్ల మన శరీరం అలసిపోతుంది కాబట్టి కొద్దిగా పాలు కానీ పళ్ళు కానీ ఏమన్నా తింటూ మీరు ఏం చెయ్యాలి అనంటే ఏమైతే మీకు కష్టాలు ఉన్నాయో ఏమైతే మీ కోరికలు ఉన్నాయో అవన్నీ ఫస్ట్ ఉదయం స్వామికి సంకల్పం చేసుకుని చక్కగా తులసి తెచ్చుకోండి తులసి తులసి దళాలు కానీ మీ ఇంట్లో ఉంటే మరీ మంచిది లేదంటే బయట నుంచి అయినా తెచ్చుకొని తర్వాత స్వామికి ఏం చేస్తారంటే విష్ణుమూర్తికి అష్టోత్త చేసుకోండి అంటే ఫస్ట్ లక్ష్మీదేవి కష్టోత్తరం చేసుకుని మీ అందరి దగ్గర చాలా మంది దగ్గర మన బాలాజీ వాళ్ళ అందరి దగ్గర కూడా ఏంటి లక్ష్మీదేవి కాయిన్ ఉంది అలా గోదాదేవి కాయిన్ ఉంది ఒకవేళ గోదాదేవి కాయిన్ రాని వాళ్ళు మాకు వాట్సాప్లో మెసేజ్ కనుక చేసినట్టు అయితే అంటే ఫస్ట్ సెకండ్ షిఫ్ట్లు కింద వేస్తున్నాం కాబట్టి రాని వాళ్ళు మాకు మెసేజ్ చేయండి ఈ అమ్మల్నిద్దరిని అక్కడ పెట్టుకుని స్వామి దగ్గర చక్కగా అమ్మ కష్టోత్తరం చేసుకున్న తర్వాత స్వామికి అష్టోత్తరం చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు చెయ్యాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఆ రోజు బుధవారం బుధవారం అంటే మామూలుగా విష్ణుమూర్తికి బుధవారం ఇష్టం గురువారం ఇష్టం శనివారం శుక్రవారం ఇష్టం కాబట్టి బుధవారం వచ్చింది కాబట్టి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి ఎన్ని సార్లు పారాయణం చేయాలి అంటే ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ లేదా పదహారు సార్లు కానీ కొంతమంది అయితే చాలా మంది భక్తుల్ని వాళ్ళని కేకేసి విష్ణు సహస్రనామం భజన రూపంలో పారాయణం కింద పెట్టేసుకుంటారు అంటే ఆ రోజంతా ఏకాదశి వ్రతం చేసుకుంటూ ఆ నైట్ అంతానేమో నిద్ర లేకుండా ఈ భజన పారాయణం చేసుకుని అలాగే తెల్లారి ద్వాదశి రోజు నాడు భోజనాలు పెట్టుకుంటారు కాబట్టి మీరు అంత చెయ్యలేను అని అంటే కనుక మీరు ఎన్నిసార్లు చదవగలిగితే పారాయణం చెయ్యండి మీ ప్రేమతోటి స్వామి మీ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అమ్మతో సహా మీరు చేసుకోండి ఇంకొకటి మేము చెయ్యలేనమ్మా నేనేం చేయను నాకు చదువు రాదు పోనీ నేను చదవలేనమ్మా అంటే మీరు మనకి నిజంగా భగవంతుడు అన్ని అందుబాటులోకి ఇచ్చాడు ఏంటి అంటే ఇప్పుడు వాట్సాప్ రూపంలో వాట్సాప్ అంటున్నాను నేను ఏది యూట్యూబ్ రూపంలో మీరు విష్ణు నామం కనుక టైప్ చేశారనుకోండి వచ్చేస్తుంది చక్కగా ఆ టేప్ నా ఎదురుగా పెట్టుకుని అది విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ ఉంటే చక్కగా మీరు కళ్ళు మోసుకొని స్వామిని అలాగ గుర్తు చేసుకుంటూ అమ్మని గుర్తు చేసుకుంటూ అలాగ ఆ రోజంతా కూడా మీరు గడపండి గడిపిన తర్వాత మళ్ళీ సాయంత్రం చక్కగా స్నానం అది చేసి మళ్ళీ విష్ణు సహస్రనామం చేసుకున్న పారాయణం చేసుకున్న తర్వాత గోవిందనామాలు ఇందులో మీరు ఒకటి మర్చిపోకండి ఏంటి అంటే అమ్మవారి కష్టోత్తరం చేసుకోవాలి స్వామివారి కష్టోత్తరం చేసుకోవాలి అమ్మ ఇస్తే అయిస్తారు అయిస్తే అమ్మిస్తుంది ఇద్దరు ఒకటి అలాగే మళ్ళీ సాయంత్రం తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని తర్వాత స్వామికి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుని తర్వాత గోవిందనామాలు చదువుకుని తర్వాత కనకధార స్తోత్రాన్ని చదువుకోండి లేదా మహాలక్ష్మి అష్టకం చదువుకోండి మీరు ఆ రోజు కేవలం నేను నిద్రపోనమ్మా అని రోజంతా నిద్రపోనా రాత్రంతా అంటే మరీ మంచిది జాగారం చేస్తానంటే లేదమ్మా నేను చేయలేను అని అంటే కనీసం పన్నెండు దాటే వరకు అయినా సరే జాగారం చేసి చక్కగా పడుకుని మళ్ళీ తెల్లారులు లేసేటప్పటికి మనకి ద్వాదశ గడియలు వచ్చేస్తాయి ద్వాదశ గడిల్లో ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి మీ జీవితము ఈ ద్వాదశి తోటి పూర్తిగా కష్టాల నుంచి దూరం ఎలా చేసుకోవచ్చు అన్నది నేను చెప్తాను ఎందుకంటే ఈ ద్వాదశనే క్షీరాబ్ది ద్వాస ద్వాదశ అని అలాగే చిలుకు అని స్వామిని ఎంతో ఎంతో అందంగా సేవించుకోవచ్చు అలాగే దానం ఎలా ఇస్తే ఆ రోజున మీకు చాలా చాలా అదృష్టం పుణ్యలోకాలకు వెళ్ళడం కాకుండా భూమి మీద కూడా భగవంతుడు కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని అన్ని ఎలా ఇస్తారన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను జై శ్రీమన్నారాయణమ్మ అందరూ కూడా చక్కగా స్వామిని నిండుగా అందంగా ఆనందంగా సేవించుకోండి అలాగే మనం దీపావళికి ఎలాగైతే ప్రమిదలు పెట్టుకుని చక్కగా ఒత్తులవి వేసుకుని దీపాలు వెలిగించుకున్నామో ఆ వేళ రాత్రి కూడా మీరు అలాగే వెలిగించుకోండి మీ ఇష్టం మీరు దేవుడు మందిరం చుట్టూ వెలిగించుకుంటారా ఎంత అందంగా వెలిగించుకుని ఎంత నిండుగా ఇచ్చేసుకుంటే ఆ స్వామి లిగుస్తూ లిగుస్తూనే ఆ కళ్ళల్లో ఆ జ్యోతులతోటి అంటే దీపకాంతిలో మీరు కనిపించాలి మీ ఇంట్లో ఉన్న స్వామికి మీరు కనిపించాలి మీ కష్టం ఆయనకి తెలియాలి ఎంతే ఎమ్మటే మీ కష్టం పటాపంచలైపోవడం అనేది నేను నేను చెప్పడం వరకే మీరు చెయ్యి చేస్తే గనక ఆ స్వామి మిమ్మల్ని అంత అందంగా కరుణిస్తారన్న నమ్మకం నాకు ఉంది మీరు నమ్మి చెయ్యండి విష్ణుమూర్తిని పట్టుకుంటే పాదాలు పట్టుకుంటే మనకి కైవల్యమే కాకుండా ఐశ్వర్యాన్ని కూడా ఇక్కడ ప్రసాదిస్తాం కొంతమందికి డౌట్ అండి ఇంట్లో ఏ దీపంతో ఏ నూనెతో దీపం పెట్టుకోవాలి గుమ్మం బయట ఏ ఏ నూనెతో దీపం పెట్టుకోవాలి కార్తీక మాసంలో అని అడుగుతున్నారు దానికి కూడా నేను మీకు ఒక వీడియో చేస్తానండి కాబట్టి మనమందరం స్వామి పాదాలు పట్టుకుని స్వామిని సేవించుకుని పరిపూర్ణంగా ఇంకొకటి ఏంటంటే ఏకాదశి రోజునాడు ద్వాదశి రోజు నాడు ఎవరైతే తే విష్ణుమూర్తి ఉన్న ఆలయంలో ఆ స్వామిని సేవించుకుని దర్శించుకుంటారో వాళ్ళకి నిజంగా భగవంతుడు పుణ్యలోకాలకి ఆయనే తీసుకెళ్తారంట కాబట్టి మనం అందరం స్వామిని సేవిద్దాం కష్టాలు తీర్చుకుందాం అంత సంతోషంగా ఉందాం జయ శ్రీమన్నారాయణ